చైల్డ్ ఆర్టిస్ట్గా తనకి మూడు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు అంజలి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈమె నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయిన అంజలి మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు అంజలి సినిమాలో అంజలి 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 మెరిసే నవ్వుల పుహుల జాబిలి అనే పాటలో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తెలుగువారి మనసుని దోచుకున్నారు తర్వాత ఎన్నో మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఈమె నటించారు అయితే ఓవి మూవీ ద్వారా ఈమె ఫస్ట్ టైం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఈమెకి పెద్దగా అవకాశాలు అనేది రాలేదు మళ్ళీ చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత అమ్మమ్మ ఇల్లు మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు ఇది కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు తర్వాత ఎక్కడ కూడా బేబీ ష్యామ్లీ గారు కనిపించలేదు సెంటర్గా బేబీ ష్యామ్లీ గారి అక్క శాలిని గారు ఆమె కుమార్తె అనూష్క గారితో కలిసి ష్యామ్లీ గారు ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు అక్కడ వారి దిగిన ని చూసిన అభిమానులు చాలా ఇయర్స్ తర్వాత శ్యామిలీ గారిని చూడడంతో వారి సంతోషాలను వ్యక్తపరుస్తున్నారు